మెదక్చిల్లా పాపన్నపేట మండలం పోర్చన్పల్లిలో ప్రమాదవశాత్తు బోరిపావి గుంతలో మూడేళ్ల బాలుడు పడిన ఘటన విషాదాంతమైంది. గ్రామానికి చెందిన భిక్షపతి బుధవారం పొలంలో బోరు వేయించాడు. ఈ క్రమంలో ఆయన అల్లుడు గోవర్ధన్ బోరు వద్దకు వెళ్లగా తండ్రి వెనుక సంజయ్ సాయవర్ధన్ కూడా వెళ్లాడు. ప్రమాదవశాత్తు తవ్విన బోరుబావిలో బాలుడు పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా, దీప్తి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుని బయటకు తీసేందుకు పొక్లైన్ లైన్లతో సమాంతరంగా ర్యాంప్ తీయించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి సైతం గ్రామానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని బాలుడికి ఆక్సిజన్ ను అందించారు. బాలుని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంఘటనా స్థలం వద్ద జరుగుతున్న వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా పర్యవేక్షించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ ఉదయం చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో వారి తల్లిదండ్రులు నవీన, గోవర్ధన్ రోదించడం అక్కడున్న వారినందరినీ కలిచివేసింది. బాలుని కాపాడుకేందుకు అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఇటువంటివి నీళ్లు పడడం పోతే ఇమీడియట్ గా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పూర్తకుండా ఉండడం వల్ల దీంట్లో ఎవరైతే రింగు ఓనర్ ఉన్నారో ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ ఆయన ఇక్కడ బోర్ వేసే ముందు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత రింగు ఓనర్. అవగాహన అంటే అందరికీ ఉంది, కానీ మనం వల్ల అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు.